మీడియా కోసం, మీడియా కోసం ప్లీజ్ ప్లీజ్. లక్ష్మారెడ్డి గారు చెప్తారు. కృష్ణానది రిజర్వేషన్ మీద ఈరోజు ఒక నేషనల్ కాన్ఫరెన్స్ను మన హైదరాబాద్లో చేపట్టడం నిజంగా చాలా సంతోషం. దీంట్లో మన రాజేందర్ సింగ్ గారు, వాటర్మెన్ ఆఫ్ ఇండియా, మ్యాక్సెసే అవార్డు గ్రహీత, వారు ఈరోజు దీంట్లో చాలా క్రియాశీలకంగా వారు హైదరాబాద్కు రావడం, వారితో పాటు జాతీయ వ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులను వారందరూ కూడా ఈరోజు హైదరాబాద్లో వచ్చి పాల్గొంటున్నందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కృష్ణానది రిజర్వేషన్ అనేటువంటిది ఇవాళ ఒక్క కృష్ణానది కోసమే కాదు, దేశంలో ఉండే అన్ని నదుల కోసం కూడా మనందరం కూడా మేల్కొనాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం గంగా నదిపైన చేస్తూ ఉన్నారు, అదేవిధంగా రాజస్థాన్లో కూడా అనేక చిన్న చిన్న నదుల విషయంలో రాజేందర్ సింగ్ గారు గత 20 సంవత్సరాలుగా పనిచేసి గొప్ప ఫలితాలను వారికి సాధించినటువంటి అనుభవం ఉంది. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు భవిష్యత్తులో రోజు రోజుకు కృష్ణానది అనేటువంటిది ఇట్ హాస్ బికమ్ ఎ డైయింగ్ రివర్. ఇప్పుడు దానిని మనం నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఆ నదిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల దీనికి చేపట్టవలసినటువంటి చర్యలు, ఏ రకమైనటువంటి ప్రత్యామ్నాయాలు తీసుకోవాలనే దాని మీద ఈరోజు ఈ సెమినార్లో మనం చర్చ చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, తెలంగాణ ప్రభుత్వం ఇవాళ భారతదేశంలోనే అతి ఎక్కువ నీటిపారుదల రంగం మీద నిధులు ఖర్చు పెడుతున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. నీటి యొక్క విలువను, నీటి యొక్క ప్రాధాన్యతను, నీటి యొక్క అవసరాన్ని బాగా గుర్తించినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ కేసీఆర్ గారు. అందువల్ల నీటి విలువను తెలిసిన వాళ్ళు కనుకనే ముఖ్యమంత్రి గారు ఈరోజు పెద్ద ఎత్తున నీటిపారుదల ప్రాజెక్టులు మన రాష్ట్రంలో చేపట్టాం. ఇటు మిషన్ కాకతీయ కావచ్చు, అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, యుద్ధ ప్రాతిపదికన దేశానికి ఒక మోడల్గా ప్రాజెక్టులను ఇంత వేగంగా పూర్తి చేయొచ్చు అని చెప్పి ఈరోజు ఒక మోడల్గా మన తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఈ కృష్ణానదిలో ఏదైతే మహారాష్ట్ర రాష్ట్రం కోయినా డ్యామ్ ద్వారా ప్రతి సంవత్సరం 100 TMCలను అరేబియన్ సముద్రంలోకి పంపుతూ ఉన్నారు, వారు విద్యుత్ ఉత్పత్తి చేసి ఆ నీరును అరేబియన్ సముద్రంలో పంపుతూ ఉన్నారు. ఇవాళ మనం ఈ కాన్ఫరెన్స్ ద్వారా నేను ఈ వాటర్ కౌన్సిల్ ముందు పెడుతున్నటువంటిది ఏంటంటే, ఆ నీటిని నదిలోకి, కృష్ణానదిలోనే పంపించగలిగితే 5 సార్లు మనం విద్యుత్ను ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. ఆల్మట్టిలో, నారాయణపూర్లో, జూరాలలో, అదేవిధంగా శ్రీశైలం, సాగర్, ఈ 5 చోట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తే అంతకు 5 అంతల రెట్టింపు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అదేవిధంగా ఆ 100 TMCలు, దాదాపు 100 నుంచి 200 TMCల నీరు ప్రతి సంవత్సరం కూడా మహారాష్ట్ర ప్రభుత్వం అరేబియన్ సీలోకి ఆ నీరు పంపుతూ ఉంది. ఆ నీరు ఎవరికి ఉపయోగపడకుండా పోతూ ఉంది. నది సంవత్సరానికి 10 నెలలు నీళ్లు లేక, కనీస నీరు కూడా లేక నది ఎండిపోయినటువంటి పరిస్థితిలో ఉంది. మరి అటువంటి నదిని మరి తప్పకుండా రిజనరేట్ చేయాలంటే మహారాష్ట్రతో ఒక అగ్రిమెంట్ లాంటిది ఈ కింది రాష్ట్రాలు, ఇటు కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ ఆలోచించి ఆ నీటిని కిందికి వదలడం ద్వారా ఇటు రైతాంగానికి ఉపయోగపడాలి, అటు మహారాష్ట్ర విద్యుత్ అవసరాలు కూడా తీరే విధంగా ఈ యొక్క సెమినార్లో చర్చ జరగాలని ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా లీనియర్ ఫ్లోస్, ఈరోజు ఆల్మట్టి, నారాయణపూర్లో నీళ్లు నిల్వ ఉండిపోయి మరి మిగతా 8-10 నెలల్లో ఒక చుక్క కూడా నదిలో ప్రవాహం లేకుండా పోతా ఉంది కనుక, మరి లీనియర్ ఫ్లోస్లు కూడా నదిని జీవంగా ఉంచాలి అన్నప్పుడు తప్పకుండా ఎంతో కొంత నీరును కిందికి వదిలే విధంగా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే త్రాగునీటి అవసరాలు కూడా ఇబ్బంది అవుతా ఉంది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు మిషన్ భగీరథ కార్యక్రమం మీద ప్రజలందరికీ, రాష్ట్రంలోని ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛమైనటువంటి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం, మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకున్నాం. సరే, మిగతా రాష్ట్రాల్లో ఏమవుతుందంటే నదిలో నీళ్లు లేనప్పుడు అసలు మంచినీళ్ళకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. కానీ మొట్టమొదటిసారిగా మన దేశంలో మిషన్ భగీరథ కార్యక్రమం కింద ఈ దేశంలోని ప్రతి ఇంటికి కూడా ఉపరితల నీరు, అంటే నదీ జలాలను ప్రతి ఇంటికి శుద్ధి చేసినటువంటి నీళ్ళని ఇచ్చే ఒక గొప్ప కార్యక్రమం మిషన్ భగీరథ కార్యక్రమం కూడా మన తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. మరి అట్లీస్ట్ ఈ డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్స్ కోసం, ఈ వీటి కోసమైనా నదీ జలాలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటు సాగునీటి పారుదల అవసరాలు, ఇటు మంచినీటి అవసరాలు, రెండింటినీ దృష్టిలో పెట్టుకొని నదులను కాపాడుకోవాలి. అంటే నదులు రోజు రోజుకు అంతరించిపోయేటువంటి పరిస్థితి వస్తాం, దానికి కారణం మరి ఇటు పర్యావరణం బాగా దెబ్బతింటూ వస్తుంది కనుక ఆ పర్యావరణాన్ని కూడా అందరం కూడా కావాలి. ఇది ఒక్కరితో అయ్యేటువంటి కాదు, ఒక ప్రభుత్వం అనుకుంటేనో, ఒక కేంద్ర ప్రభుత్వమో, ఒక రాష్ట్ర ప్రభుత్వమో, ఒక ఎన్జీఓనో కాదు, అందరి సహకారం, ప్రజల సహకారంతో పాటు ప్రతి ఒక్కరి సహకారం ఉన్నప్పుడే నదుల యొక్క పునర్జీవనం అనేటువంటిది సాధ్యమవుతుంది. ఇది ఈ సెమినార్తో ప్రారంభమైంది, ఇది ఒక ఉద్యమంలాగా జరగాలి, రాజకీయాలకు అతీతంగా జరగాలి, అందరి భాగస్వామ్యంతో జరగాలి, అప్పుడే తప్పకుండా ఈ యొక్క నదుల పునర్జీవనం అనేటువంటి జరుగుతుంది. ఈరోజు కృష్ణానది మీద మనం మాట్లాడుకున్న దేశంలోని అన్ని నదులపైన కూడా ఈ రకమైనటువంటి ప్రక్రియను
అవి అంతరించిపోకముందే మనం మేల్కొనాల్సినటువంటి అవసరం ఉంది, కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రేపటి తరానికి మనం ఇచ్చేటువంటి ఆస్తి ఇదే పెద్ద ఆస్తి. మనం బంగ్లాలు కట్టగలుగుతాం, రోడ్లు వేయగలుగుతాం, కానీ అంతరించిపోయేటువంటి నదులను కాపాడకపోతే మాత్రం పూర్తిగా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. మనం రేపటి తరాలకు ఏం ఆస్తి మనం ఇచ్చిపోయామంటే ఈ రోడ్లు బంగ్లాలు నగరాలు కంటే కూడా అత్యంత ముఖ్యమైనటువంటిది జల సంపద. మన నదులను మనం కాపాడాల్సినటువంటి బాధ్యత, భవిష్యత్తులకు అందించాల్సినటువంటి గురుతరమైన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. దీంట్లో ఒక మంచి చర్చ జరిగి ఈ చర్చల సారాంశం రేపటి భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటువంటి మంచి సారాంశాన్ని ఈ చర్చల అనంతరం ఈరోజు సాయంత్రం డిక్లరేషన్ రూపంలో అందిస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్.